నాది ఆద్యది. నేనేం చదువుతున్నాను చెప్పండి. ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా పట్టని పెళ్లి పడుకుంటాం అంతే. అట్లుంటది మనతోని. ఇదొక సురంగ మార్గం, డైరెక్ట్ డైరెక్ట్ కనెక్షన్. ఈ ఫింగర్ లో ఎంత పవర్ ఉందని చెక్ చేయడానికి నేను ఇలా పిలిచా. చేసేసాడు, బాగా చేసేసాడు. అబద్ధాలు చెప్పకు, బాయ్ ఫ్రెండ్ కిస్ ఇచ్చాడంట. ఇదేంది? మొత్తం బాడీనే పోయింది. నీకో దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. దీంట్లో దారమే లేదురా. సారీ, తాడ. ఇన్ని డేస్ నేను ఎందుకు మన ఇంట్లో అంటే మన వ్లాగ్ లో కనిపించలేదు తెలుసా? ఎందుకంటే నేను ఇలాంటి పని ఎక్కువగా చేస్తుండే. మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు. మరేరా, నమ్మకండి, ఇది జస్ట్ షార్ట్ ఫర్ తీసాను అంతే. సో మనం చాలా డేస్ అయింది మనం నేను మీతో మాట్లాడి. సో చాలా గ్యాప్ వచ్చేసింది. నేను అక్కడ ఇక్కడ షూట్ చేసుకుని బిజీ ఉన్నా. ఒకటి శక్తి క్యారెక్టర్, ఒకటి రామలక్ష్మి క్యారెక్టర్. సో కొన్ని సీన్ ఐ మీన్ షూట్ వల్ల నాకు కుదరలేదు మీతో మాట్లాడడానికి. సో ఆఫ్టర్ అ లాంగ్ బ్రేక్ నేను ఈ వ్లాగ్ తీస్తున్నాను. సో ఈ వ్లాగ్లో మీకు మన పిఎస్ఆర్ హోమ్ టూర్ చేద్దామని అనుకున్నాను. సో హోమ్ టూర్లో మన రూమ్ అండ్ అందరి క్యారెక్టర్ రూమ్స్ ఎలా ఉంటాయి అండ్ హౌస్ ఎలా ఉంటాయని మీకు చూపిద్దామని అనుకున్నాను. ఏమంటారు? ఓకేనా? చూస్తారా ఎలా ఉంటుంది లోపల అని. అంటే మన ఇల్లు హోమ్ టూర్ చేసేటప్పుడు మనం నీట్గా సర్ది అని పెట్టుకుంటాం కదా, అలాంటివన్నీ ఏముండదు షూటింగ్ హౌసెస్లో. ఎలా పడితే అలా పడుంటాయి. మీరు అలానే చూసుకోవాలి, అలానే హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఒక బిట్ చూపించానని. ఓకేనా? వెళ్దామా, కమ్ అండ్ నా టీ. సో ఈ రూట్ వచ్చేసి నాది ఆద్యది. ఈ సురంగ వచ్చేసి నాది ఆద్య రూమ్ సీన్స్ చేసేటప్పుడు పైన. సో దిస్ ఇస్ అవే, కమ్ లెట్స్ గో. ఇవన్నీ బ్లాక్ క్లాత్ ఇంట్లో ఎక్కువగా ఉన్నాయని ఇక్కడ కట్టేసాం మేము. ఎందుకంటే మనం వైట్ గా ఉన్నాం కదా, బ్లాక్ లో కడితే కొంచెం ట్యాన్ అవ్వకుండా ఉంటామని. అయ్యో బాబోయ్, మామూలు టైం కాదే ప్రకాశం. టడాన్! అంటే మా ఇంట్లో ఉన్న రూమ్ కన్నా చండాగా ఉంది మన రూము. సో సెట్ చేయలేదు, అయినా కూడా మీకు కొంచెం చూపిద్దామని అంతే. సో గెట్ ఇన్. సో ఇది వచ్చేసి మన బెడ్ సో మనం షార్ట్ చేసేటప్పుడు మాత్రమే రెడీ చేసుకుంటాం, లేదన్నప్పుడు ఇలానే ఉంటాయి. సో ఇవన్నీ మనం ఇక్కడే మాట్లాడేది, కూర్చునేది. అండ్ ఆ రెండు విండోస్ మన సీరియల్లో ఎంత ఫేమస్ కదా, ఎందుకంటే నేను ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉంటా. సో నా ఫేవరెట్ స్పాట్ వచ్చేసి ఈ రెండు విండోస్. ఎన్నిసార్లు మా కోచ్తో గొడవ చేసుకున్నా నేను ఇక్కడే వచ్చి ఏడుస్తూ ఉంటా. చూసారు కదా, ఇక్కడ కర్టైన్ ఒకటి మిస్సింగ్. తెలిసిందా మీకు కూడా? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? తెలీదు కదా. సో ఓకే ఫైన్, నేనే చెప్పాను ఇది కర్టన్ ఒకటి మిస్సింగ్. సో అంతే, ఈ విండో అది అండ్ ఈ బెడ్ లైట్ ఉండుంటే చాలా బాగుండేది. సో లైట్ వేస్తే ఇది మంచిగా సెంటర్లో ఉంటుంది మనం సెట్ చేసినప్పుడు. ఇట్స్ అ వెరీ నైస్ హౌస్. అండ్ ఈ హౌస్ ఈ రూమ్లో ఇంకొకటి స్పెషల్, ఒకటి విండో అయితే ఇంకొకటి ఈ మిర్రర్. ఇవి నేనేం చదువుతున్నాను చెప్పండి. ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా తెలీదా? నాకు కూడా తెలీదు. సో ఇవన్నీ నేను కాలేజ్ సీన్ చేసేటప్పుడు యూజ్ చేసే బుక్స్. అండ్ ఇది నా ఫేవరెట్ మిర్రర్ మా రూమ్లో. సో నాకు ఎంతమందికి మీకు లాంగ్ మిర్రర్స్ అంటే చాలా ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. సో ఇదొకటి మా రూమ్లో. సో ఇది పిఎస్ఆర్లో రామలక్ష్మి అండ్ ఆద్య క్యారెక్టర్ యూజ్ చేసే రూమ్. ఓకే, నెక్స్ట్ మనం
కిందికి వెళ్దాం, ఓకేనా? అండ్ ఓకే, ఇక్కడ ఒకటి బాల్కనీ ఉంది, నేను బాల్కనీ కూడా చూపిస్తాను. రండి 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 రండి. మీరు బాల్కనీ చూడాలంటే ఫస్ట్ ఈ కర్టెన్ ని తీయాలి, ఓకే? అందరూ మాస్క్ వేసుకోండి, సారీ గ్లాస్ వేసుకోండి. అంత స్పెషల్ ఏం లేదు ఇక్కడ, జస్ట్ ఖాళీ ఖాళీ. షార్ట్ చేసేటప్పుడు మాత్రమే మేము అందంగా చూపిస్తాము. అయితే మేము అందంగానే ఉంటాము, ప్లేస్ మాత్రమే అందంగా చూపిస్తాం షార్ట్లో, అంతే. సో ఇవన్నీ ఇక్కడ మీరు చాలాసారి చూసారా, ఇక్కడ మనం మూన్ పెట్టి ఒక షార్ట్ తీస్తూ ఉంటాం. సో ఇదే ప్లేస్ అన్నమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ వ్యూ పాయింట్ చూసేది, అండ్ ఇది ఇక్కడ నుంచి చూస్తే పెద్దగా. అండ్ మోర్ ఓవర్ ఈ ప్లేస్లో ఏంటంటే నెట్వర్క్ లేదు, నెట్వర్క్ ఉండదు, నెట్వర్క్ రాదు. సో ఇలాంటి ప్లేస్లో మనం షూట్ చేస్తున్నాం. సో ఇక్కడికి వస్తే ఒక హ్యాపీనెస్ ఏంటంటే మనం ఫోన్ యూస్, టెక్నాలజీస్ యూజ్ చేయకుండా వీల్ ఎంజాయ్ అవర్ సెల్ఫ్. మన సీరియల్లో ఉన్న వాళ్ళందరూ ఆ స్పాట్లో కూర్చొని మనం చైర్ వేసుకొని కూర్చొని అక్కడ మాట్లాడుతూ ఉంటాం ఎప్పుడు చూసినా. అండ్ తినడం మాత్రమే రూమ్స్లోనే, ఇది మనం స్టేయింగ్ రూమ్, మనం అక్కడ ఉంటాము. సో షార్ట్ రెడీ అయినప్పుడు పట్టని వస్తాం, పట్టని వెళ్ళి పడుకుంటాం, అంతే. అట్లుంటుంది మనతో. సో ఇప్పుడు మనం కిందకి వెళ్దామా? కిందకి వెళ్ళి నేను ఇంకా మీకు ఎవరెవరి రూమ్ చూపించాలి, రఘురామ్ గారి రూమ్ చూపించాలి, అండ్ పద్మ, వాళ్ళు ఇప్పుడు చాలా క్రేజ్ ఉన్న ఆర్టిస్ట్ పిఎస్ఆర్లో ఎవరంటే పద్మ పార్వతి గారు, వాళ్ళ ట్రాక్ జరుగుతుంది కాబట్టి నేను వాళ్ళ రూమ్ కూడా చూపిస్తాను. అండ్ కింద మనం కొంచెం లైటింగ్స్ అని బాగున్నాయి, కమ్ లెట్స్ గో. హలో, ఇది మన ఇల్లు, చాలా మంచిగా కూల్గా ఉన్న ప్లేసు. సో రఘురామ్ గారు ఎప్పుడు ఇక్కడే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు మన సీన్స్లో. సో దిస్ ఈస్ సమ్ బ్యూటిఫుల్ స్పాట్. ఎలా ఉంది, మీకు నచ్చిందా? సో మనము చాలా ఎక్కువగా ఫొటోస్ అవన్నీ తీసేది ఇక్కడే. నైస్, ఓకే, రూమ్స్కి వెళ్దాం ఇప్పుడు. ఓ, లైట్సే లేవు ఇక్కడ, నో లైట్స్, నథింగ్. సో ఈ రూమ్ వచ్చేసి మన జానకి గారు, సాయి కిరణ్ సార్ రూము. సో వాళ్ళ సీన్ చేసేటప్పుడు మనము ఇక్కడే షూట్ చేసుకుంటాం. సో ఇది వాళ్ళ రూము, వాళ్ళ స్పెషాలిటీ నాకు తెలియదు కాబట్టి మన రూమ్ స్పెషాలిటీ మాత్రమే చెప్పాను. ఇది బెడ్ అంటారు, మీ సైడ్లో ఏమంటారు? అది ఏ సైడ్లో కూడా సేమ్ కర్టన్, ఐ మీన్ విండోస్ సేమ్ ప్లేసెస్లో ఉంటాయి. జస్ట్ మన ఇల్లు ఎలా అంటే అందరి మనస్సు, అందరి రూమ్స్ అన్నీ ఒకటేలాగా ఉండాలనేసి ఒకటేలాగానే చేసాము. బెడ్ మాత్రం సపరేటు, రూమ్స్ మాత్రమే సపరేటు. సో ఇది అంటే ఇంకొకటి ఉంది ఈ రూమ్లో, ఏంటి తెలుసా? రఘురామ్ గారు దీంట్లో స్ట్రిక్ట్ కదా, దానికే వాళ్ళందరినీ అబ్జర్వ్ చేయాలి అనేసి. అరరే, కాస్ట్యూమర్ వచ్చేసారు. సరే, ఇది వచ్చేసి ఇది అవుట్, ఎవరెవరైనా వస్తే ఇలా దొంగతనంగా చూసి ఇలా చేయడానికి. సో ఈ విండో ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్, చూపించాల్సిన అవసరం లేదు. సో అండ్ ఇంకొకటి స్పెషల్ ఏంటి, ఈ చైర్ వచ్చేసి మన రఘురామ్ గారి చైర్, ఐ మీన్ మా డాడీ చైర్ ఇది. ఇలా కూర్చుంటే అంటే అంతే, ఏం పడుకుండి పోవాలా లేదా కూర్చోవాలా రెండు తెలీదు నాకు. సో ఇది మన డాడీ ఎప్పుడు యూజ్ చేసే. అండ్ ఇంకోటి, ఇదేదో చిన్నపిల్లలు ఆటలాడే అంతలాగా ఉంది. దీన్ని దేనికి యూజ్ చేస్తారని నాకైతే తెలీదు, మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి, లేదంటే ఇది ఎవరు రెడీ చేశారో వాళ్ళకి కాంటాక్ట్ చేద్దాం. ఓకే, ఏంటి తోపేస్తున్నారా, ఏంటి కామెడీయా, బాయ్. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు మన సీను సార్, ఐ మీన్ మన పద్మ గారి రూము అండ్ పార్వతి గారి రూము, వాళ్ళిద్దరిది ఒకే రూము, బెడ్ మాత్రమే చేంజ్ చేస్తాం మనం సీన్ కోసం. రండి చూపిస్తాను నేను. అంటే ఒకటి ప్రాబ్లం ఏంటి తెలుసా, ఏ రూమ్లో కూడా క్లీన్గా లేదు, ఎందుకంటే మీరు వస్తారని నాకు తెలియదు కదా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు క్లీన్ చేపిద్దాం. ఓకే ఓకే, రన్. ఇదొక సురంగ మార్గం, డైరెక్ట్ డైరెక్ట్ కనెక్షన్. సో సంక్రాంతి పండగ చేస్తున్నాం మేము, అదే. సో ఇది వచ్చేసి మన పార్వతి గారు అండ్ పద్మ గారి రూము.
ఇక్కడ కూడా పెద్ద మిర్రర్ ఉంది, ఎవరెవరికి పిచ్చి నాలాగా, ఐ మీన్ మిర్రర్ లో పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎవరెవరికి ఇష్టం లాంగ్ మిర్రర్స్ అంటే, సో ఇక్కడ ఒక మిర్రర్ ఉంది. సో ఇది వచ్చేసి మన పార్వతి గారు అండ్ పద్మ గారి షూట్ చేసే రూమ్. ఏం లేదు ఇక్కడ అంతే. కమాన్, వీల్ ఇంట్రడ్యూస్ వన్ బామ్మ. బామ్మ అంటే ఈ ఫింగర్ లో ఎంత పవర్ ఉందని చెక్ చేయడానికి నిన్న ఇలా పిలిచాడు. సో ఇది మన బామ్మ. సో మనం సీరియల్ లో బేబీ అని పిలుస్తాం. అంటే ఊరికే వీడియోకి ఫిల్ చేయాలనుకున్నా, కంటెంట్ దొరకట్లేదు కాబట్టి నిన్ను పిలిచాను. లేకపోతే పిలవవా? అంటే ఇవన్నీ వినకండి, కట్ చేయండి అని ప్రేమగా, అంటే గుడ్ గర్ల్ అని చెప్పడానికి వస్తుంటాయన్నమాట. అంతే అంతే, కొంచెం ప్రేమ ఎక్కువయ్యి అంతే. గాడదా గాడదా అని వస్తుంటాయి. సో అంటే ఈరోజు చాలా డేస్ తర్వాత నేను మా యూట్యూబ్లో ఒక వ్లాగ్ పెడుతున్నాను అనమాట. సో ఏం పెడదామంటే, మనం ఆల్రెడీ షూట్ చేస్తున్నాం కదా, సో దానికి పిఎస్ఆర్ హౌస్ని చూపిద్దాము. మీరు స్టే చేసే రూము అది ఇది చూపిద్దాం అనుకున్నా, బట్ అందరికీ రూమ్ చూపించా. పద్మ పార్వతి గారి రూము అండ్ సాయి కిరణ్ సార్, ఐ మీన్ మా డాడీ రూము, నా రూము, శ్రీను రూము అన్ని చూపించా, బట్ నీ రూమే చూపిలేదు. ఎందుకు చెప్పు, నీకు రూమ్ లేదా, లేదా బయట హాల్లో పడుకుంటావా? నేనెందుకు హాల్లో పడుకుంటాను? మిమ్మల్ని అందరినీ బయటికి గెంటి నేనే లోపల పడుకుంటా. మరి నీ రూమే కనిపించలేదు నాకు. నీకు కనిపించలే, కళ్ళు నెత్తి మీద ఉన్నాయిగా. సో బేసికలీ బామ్మకి రూమ్ లేదు, బామ్మకి ఏదో ఒక రూమ్ లో అడ్జస్ట్ చేసుకుంటా. దివాన్ కట్ ఉంది, దాని మీద నేనే పడుకుంటా. అంతే, ఏదో ఒక దివాన్ కట్ పైన పడుకుంటారు అంతే. సో ఇది మన క్యూటెస్ట్ బామ్మ స్టోరీ పిఎస్ఆర్. ఇంకొకటి స్పెషల్ ఏంటంటే, బామ్మకి చెయ్యి ఇరిగిపోయింది, ఇదే విరగొట్టింది. అబద్ధాలు చెప్పకు, బాయ్ ఫ్రెండ్ కిస్ ఇచ్చాడంట. నవ్వుతా వింటే అంటే నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఏ నీకే కానీ నాకు ఉండకూడదా? అయ్యో నాకు లేదండి, ఈమెకు ఉండొచ్చేమో, నాకు లేదండి. తెలీదా మీకు? ఎవరు తెలుసుగా? ఎవరు? కోచ్. అయ్యో మన కోచ్ ఇప్పుడే బాధలో ఉన్నా. ఎందుకు మన కోచ్ విషయం చెప్పి ఇంకా హర్ట్ చేస్తావు నాకు? అండ్ మోర్ ఓవర్ కోచ్ ఈరోజు లేదు, ఉండుంటే వేరేగా ఉండేది. మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు మా కోచ్ ఉంటే? అంతే. సో ఇంకొకటి, కెమెరా అలానే బ్యాక్ చేస్తే ఎవరో నన్ను దొంగగా చూస్తున్నారు. చాలే, నీ సంగతి అయిపోయింది నాకు. సో ఇంకొకటి అంటే, పట్టుకుందాం రండి రండి రండి. అంటే ఎందుకు తెలుసా, ఆల్రెడీ కాల్లో గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు. తీసేశారా? సో సరే ఇలా నిల్చోండి. ఇప్పుడు హైట్ సరిపోయింది. అంటే నా పక్కన హైట్ గా ఉంటే నాకు నచ్చదు కాబట్టి మీరు ఇలానే కూర్చోలు. ఏ ఐ పేడ్ యు నో. అంతే, ఆ బ్లాక్ అని పేమెంట్ ఇయ్యను. అంతే అయిపోయింది వెంటనే. వీళ్ళిద్దరు ట్రాక్టర్ నడుపుతున్నారు, ఈమె నేర్పిస్తుంది. ట్రాక్టర్ నడిపేది ఎలా అని యూట్యూబ్ లో చూస్తున్నారు డ్రైవింగ్. యూట్యూబ్ లో గేర్ వేయడం ఎలా అని నేర్పిస్తుంది. మంచిగా కంటెంట్ ఇచ్చారు మీరు, హెడ్లైన్స్ లో వస్తారు మీరు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇదేంటి ఇంతుందా హెయిర్ మీకు? విగ్గు పెట్టుకోనని వస్తారు. మాలాగా ఒరిజినల్ హెయిర్ ఉండాలి సరేనా? ఇదేంటి? అంతే. నెక్స్ట్ ఇది వచ్చేసి మన రండ్రా రండ్రా మీరంతా. వీళ్ళందరూ నాకు ఒక్కరికి ఏ ఉండ ఏ ఉండండి రా రారాటా. ఇప్పుడు చెప్తాను చూడు, సుబ్బు ఉంటాడు ఫస్ట్. వీళ్ళందరూ నా, నేను ఒక్కదాన్ని ఆర్టిస్ట్, నాకు 5 మెంబర్స్ అసిస్టెంట్ ఉన్నారు తెలుసా.
పారిపోవడానికి సారీ, ఆయన కెమెరా అసిస్టెంట్ అసిస్టెంట్ కాదు, పారిపోయాడు. అంటే చాలా మంది కెమెరామెన్ చెప్తారు, ఈయన కెమెరా బ్యాక్ ఉన్నాడు కనిపించకూడదు అని. వీడు ఎవరు అసిస్టెంట్ నాకు తెలీదు. అంతే, ఇంకా ఇక్కడ మనము సంక్రాంతి స్పెషల్ చేసాము కదా, సో ఇక్కడే అది లాస్ట్ ఒక సీన్లో. అండ్ ఇంకొకటి ఏంటి తెలుసా, నేను ఇప్పటి వరకు ఆడలేదు, ఇది మా ఇంటి ముందు ఉంది, ఒక్కసారి ట్రై చేద్దాం. సుబ్బురారా. సో నేను ట్రై చేయనండి, మీరేమో నా వెనకకు వస్తున్నారని అసలు నేను ట్రై చేయను, ఎందుకంటే ఇది మా బామ్మలాగా ఏజ్ అయిపోయింది దీనికి. సో అక్కడ వెళ్తున్నారు బామ్మ, దానికి యూజ్ చేసుకున్నా. సో ఇది ఇక్కడ ఉంది అంతే. మన బిట్టు చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇది వేశారంట, వాడు ఇప్పుడు కూడా టచ్ కూడా చేయడు దీన్ని అంతే. ఎందుకయ్యా అంటే ఇది దేనికి యూజ్ చేస్తారు, మంచమా నాకు తెలీదే. ఏది రైమింగ్ సార్, ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ బాబు. ఇది జస్ట్ ఫర్ జస్ట్ షో, అక్కడ ఏదైనా ఆరపెట్టడానికి వేస్తారు కదా, అలాంటి సీన్స్ ఉన్నప్పుడు వేసుకుంటాం. మా దీనిపైన ఎక్కువగా చెప్పాను కదా మా బామ్మకి రూమ్ లేదని, దీనిపైన నేను బామ్మ పడుకునేది ఎక్కువగా, బామ్మనే దీనిపైన సీన్స్ చేసేది. సో ఇది వచ్చేసి అవుట్ సైడ్ ఆఫ్ లుక్, చాలా పెద్ద స్పేస్ ఉంది ఇది తెలుసా. అండ్ ఇవన్నీ మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ దిస్ హౌస్. బాయ్. ఇది ఒకటి ఎంట్రీ అంతే. ఇంకా అక్కడ మన డాడీ కూర్చున్నారు, ఏదో సాంగ్ వింటున్నారు. సో ఇంకా మీకు హాల్ ఒకటి చూపించాలి కదా, హాల్లో సీన్ జరుగుతుంది. సో అలానే క్లిప్పింగ్ తీసేసుకోండి, ఓకేనా, చూసుకోండి క్లిప్పింగ్స్ ఎలా ఉంటుంది, ఎలా షూట్ జరుగుతుంది అని, ఒక స్మాల్ క్లిప్పింగ్ అంతే. ఇది మన కృష్ణుడు, మన కృష్ణుని చూపిలేదు కదా. సో ఈజ్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ అవర్ పిఎస్ఆర్ హౌస్. ఇది వాటర్ బాగాలేదు, కృష్ణుడు బాగా పెట్టుకోలేదు, ఆయన పని అయినా నేను చేసుకోవాలి కదా, చేసుకోలేదు కృష్ణుడు, దానికే మనం చేస్తున్నాం, నెక్స్ట్ షెడ్యూల్ మనం చేస్తాం. బాయ్ కృష్ణ, ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు మనము హాల్లో సీన్ జరుగుతుంది, సీన్ ఎలా జరుగుతుందని మీకు చూపిస్తాను, రండి. అంతే, ఎలా ఉంది, ఒక సీన్ జరుగుతుంది, ఇంపార్టెంట్ మెయిన్ సీన్ ఇన్ పిఎస్ఆర్, ఓకేనా. అంటే అందరూ నన్ను చూస్తున్నారు, రండి రండి ఇక్కడ నుంచి వెళ్దాం, మన డైరెక్టర్ సార్ని కొంచెం డిస్టర్బ్ చేద్దాం అని అనుకున్నా. అయ్యో ఓపెన్ లేదు అండి, సీక్రెట్ ఉంది ఇక్కడ. హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను ఇప్పుడు మన డైరెక్టర్ ఆర్కే సార్ని పిలుస్తాను, చూడండి ఇక్కడే వచ్చి మాట్లాడతాడు. ఆర్కే సార్ ఇక్కడే రండి, కమ్ హియర్, సీ హాయ్, టెల్ హాయ్. సీ నా నా ఫింగర్లో ఎంత స్ట్రెంత్ ఉంది, కమ్ హియర్ సార్. ఇవన్నీ జైలు లాగా కనిపిస్తున్నాయి జైలు అంటున్నారు. సో ఇంపార్టెంట్ సీన్ చేస్తున్నారు కాబట్టి మనం డిస్టర్బ్ చేయకూడదు. కమ్, ఐల్ షో యూ దిస్ ఇస్. అంటే మన హౌస్ ఎలా ఉంటుందంటే, ఒక హౌస్ ఉంటుంది, సరౌండింగ్ ఫుల్ మనకి స్పేస్ ఉంటుంది అనమాట. ఇది ఒక హౌస్ అయితే ఇక్కడ ఫుల్ జింగ్ 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 అని నడవడానికి మనకి స్పేస్ ఉంది. సో ఎవరింట్లో అయినా ఒక ఇల్లుకి ఒక డోర్ ఉంటుంది, లేదంటే టూ డోర్స్ ఉంటుంది. మహా ఇల్లులో 10 డోర్స్ ఉంటాయి. సీ ఇక్కడ ఒకటి డోరు, అక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఒక డోరు, అండ్ బ్యాక్ డోర్లో ఒక డోర్ ఉంది. నేను మీకు చూపిస్తాను, అది ఈజీ వే టు గో అవర్ రూమ్. సో కమ్ 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 ఇడు ఇడు ఈ
ఈడెక్కడైనా దొరికితే చంపేయండి. హీరో విలన్ కొట్టుకుని కామెడియన్ చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఎందుకంటే మమ్మల్ని ఆర్టిస్ట్ ని చంపడం అంటే ఈడే. హలో, ఇది మనకి ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు, బట్ ఈ డెకరేషన్ చూపించడానికి ఒక 2 మినిట్స్ అవుతుంది. నేను మీకు చూపిస్తాను ఆ లోపల. జస్ట్ క్లిప్పింగ్ చూసుకోండి, అటు వెళ్ళి ఇటు వచ్చేస్తాం. ఓకేనా? అటు కూడా చూసుకోండి, ఇంకొక డోర్ ఉందని చెప్పాను కదా, అక్కడ చూపిస్తాను. కమాన్. అయినా మా సీరియల్లో ఇంకొక డైరెక్టర్ ఉన్నారు, పంచయ్యారు. నేనే. అది ఈయననే. ఆయన ఫోకస్ చేయండి, ఆయననే. మీకు గుర్తుందా, నేను కోచ్ ఒకరు వీడియో చేసాము, దాంట్లో ఏదో ఒక అబ్బాయికి అన్న అనిపించుకోవాలంటే ఈయన వచ్చారు. వచ్చారు, గుర్తుందా? ఫ్లాష్ బ్యాక్. ఆయననే, ఆయన మా సీరియల్ డైరెక్టర్. అంతే, ఇప్పుడు ఇక్కడ వెళ్ళడానికి అవ్వదు, ఇది ఇంకొక డోరు. కర్టెన్ వేశారు, అంతే. ఏంటి సార్ ఏదో చెప్తున్నారు, బ్యాక్ కెమెరా చేయనా? సో ఇది వచ్చేసి దీన్ని ఏమంటారు, బావి? కరెక్టేనా? ఓకే, తప్పుగా అనుకున్నాను ఏమో అనుకున్నా. సో దీన్ని బావి అంటారు. నేను 2 ప్లేసెస్, ఒకటి ఏడ్చడానికి పైన మన ఇల్లు రూమ్లో ఏడ్చడానికి, లేదంటే ఇక్కడ. నేను కోచ్ సార్కి ఫస్ట్ ప్రేమలో పడ్డానని చెప్పిన సీన్ ఇక్కడే తీసాం. సో దీంట్లో డైలీ స్నానం చేసేది ఎవరంటే మన మేకప్ వర్మన్ ఉంటాడు. అడే ఆడు డైలీ ఈ వాటర్లోనే స్నానం చేసేది. ఈ వాటర్ ఎంత ప్యూర్ అంటే ఈ వాటర్లో స్నానం చేస్తే రోగం మొత్తం పోతుందంట. వాడికి రోగం కాదు. ఇక్కడ చూడండి, మొత్తం బాడీనే పోయింది. నీకు దండమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? సో అంతే, వాడు అంతే. నీకు స్పేస్ ఇచ్చాను ఇంకా చాలో. నీకు హీరోయిన్ కావాలంటే దాంట్లో పడిపోవాలా నువ్వు? నా నేను హీరో హీరోయినేరా, హీరో కాదు. పడిపోతే దొరకరు ఇప్పుడు మళ్ళీ. ఆ ప్లేస్ ఆ ప్లేస్ ఆ అని మాట్లాడతాడు, అర్థం కాదు. సో ఇదొకటి ప్లేస్. అండ్ ఇలానే బ్యాక్ చూస్తే మీకు కనిపిస్తుంది మా రూమ్ ఎలా ఉంటుంది. నీ అవుట్ సైడ్ నుంచి యూ క్యాన్ సీ ఫుల్ మన బాల్కనీ, మన హౌస్ అండ్ మన రూము. ఇక్కడ బావి పైన ఎవరో నేహ అని రాశారు. ఎవరికి లవ్ ఫెయిల్యూర్ అయిందో తెలీదు, పాపం రాసుకున్నారు. అంతే, దీంట్లో దారం లేదురా. సారీ, తాడం లేదురా దీంట్లో. సో అంతే, వర్మ దానికే వర్మ హైట్ కోసమే పెట్టించాం మేము. అంతే, ఇంకా ఇంకేం చూస్తారో మీరు మా పిఎస్ హాల్లో? యువర్ థింకింగ్, యామ్ ఐ రైట్? సో చూసారు కదా మా పిఎస్ఆర్ హౌస్ హోమ్ టూర్. సో ఐ థింక్ మీకు అంత బాగా చూపించలేదు అనుకుంటా, బట్ బాగుంది అనుకుంటా చూపించింది. సో అన్నీ ఎవరెవరు ఎవరు ఆర్టిస్ట్ రూమ్స్ ఎక్కడ ఉంటాయని చూపించాను, హౌస్ ఎలా ఉంటుందని చూపించాను, అండ్ బావి ఎలా ఉంటుంది, అందరింట్లో ఉంటుంది బట్ షూటింగ్ హౌస్ ఎలా ఉంటుంది అనేసి ఒక క్లిప్పింగ్ చూపించాను మీకు. సో హోప్ యూ ఆల్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీడియోలో, అండ్ చాలామంది అడిగిన వ్లాగ్ ఏంటంటే నాది కోచ్ది సెకండ్ పార్ట్ చేయడము. సో యాజ్ సూన్ సూన్ నేను కోచ్ సార్తో ఒక వ్లాగ్ చేయబోతున్నా, అది కూడా మీకు సూన్గా చూస్తారు. ఓకేనా? అండ్ ఈ వ్లాగ్ మీకు ఇష్టమైంది అనుకుంటా, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.